హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమస్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు అందరం అనుకున్నట్లుగానే ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. అయితే గతంలో మనకు ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఎంత ఉండేది, మరియు క్వాలిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ డేట్ ఎట్లా ఉండేది, మరి ఈడబ్ల్యూఎస్కు ఏజ్ రిలాక్స్ ఉంటుందా లేదా అనేది డౌట్ ఉండింది. అది కూడా ఈ యొక్క నోటిఫికేషన్తో క్లియర్ కట్గా వచ్చేసింది. సో నేను మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్పను, డైరెక్ట్గా మనకి ఏమైతే డౌట్స్ ఉన్నాయో అక్కడికి మాత్రం వెళ్తాను, గమనించండి. అయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూడబోతున్నాం. సో చూడముందుగా సింపుల్గా మనకి ఏమంటే, స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 21/12/2023, లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు నెక్స్ట్ మంత్ 10/1/2024. అంటే గతంలో ఇచ్చిన నోటీస్ ప్రకారమే మనకు ఉంది, ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఎగ్జామినేషన్ కూడా మనకు 25/2023. ఇక్కడ చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు, మనకు అసలు ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుందా అనేసి. నో డౌట్ అట మిత్రమా, 100కు 100% కాదు, కానీ 100కు 200% ఎగ్జామ్ జరగబోతా ఉంది. దీనికి ఎటువంటి డోకా లేదు. ఆఫ్లైన్ ఎగ్జామ్, మనకు కోడ్తో ఎలక్షన్ కోడ్ సంబంధమే లేదు. మనకు ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 2 వస్తుంది, నో డౌట్ అట వస్తుంది. కానీ మనకు కొత్త నోటిఫికేషన్స్ మాత్రం ఇవ్వరు తప్పితే, ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఎగ్జామ్ జరుపుకుంటే ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు ఎలక్షన్ జరిగేటప్పుడు మార్చి 2 వీక్ తడుగు జరుగుతాయి, లేకుంటే ఏప్రిల్ జరుగుతాయి. ఎందుకంటే మార్చిలో అన్నీ కూడా మనకు ఏమున్నాయి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఎలక్షన్స్కు దానికి సంబంధం ఉండదు. కాబట్టి మనకు అది ఎగ్జామ్ మనకు 25 ఫిబ్రవరి, కాబట్టి మనకు 100కు 200% ఎగ్జామ్ జరగబోతా ఉంది. నెగ్లెక్ట్ చేయద్దండి, ఇప్పుడు చిన్న నెగ్లెక్ట్ చేస్తానో జరగదులే అనేసి. నో మిత్రమా, డెఫినెట్గా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే మొత్తం పోస్టులు ఎంత, మనకు ఎగ్జిక్యూటివ్ కావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అన్ని కలుపుకుంటే 897 వేకెన్సీస్ ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ మనకి ఏమి ఇచ్చారంటే, ఎనీ డిగ్రీ ఇచ్చారు, ఎనీ డిగ్రీ డిగ్రీ పదం ప్రతి ఒక్కరు ఎప్పటికీ అంటే యాజ్ ఆన్ 7th December 2023. సో 7వ తేదీ December 22, 23 నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు ప్లీజ్ రిమెంబర్, మీకు సర్టిఫికెట్ కూడా ఉండాలి. అంటే ఇప్పటికే మీ యొక్క దగ్గర సర్టిఫికెట్ ఉంది అంటే పాస్ అయినట్లుగా మీరు అప్లై చేసుకోవచ్చు. నాకు 1 మంత్ తర్వాత రిజల్ట్ వస్తుంది, ఒక సబ్జెక్ట్ పోయింది, నేను మళ్ళీ వస్తాను, ఎన్ని వద్దు. సో మీకు 7th December 2023 నాటికి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ కార్డ్ చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు మిత్రమా. ఏజ్ వచ్చేసి 7 నుంచి 42, కొన్ని 20 నుంచి 42 వరకు ఉన్నాయి. ఓకే, మరి ఇది కూడా ఏమంటే, ఏజ్ కట్ ఆఫ్ డేట్ మనకు 1 జూలై 2023 నాటికి, అంటే 1 జూలై 1, 2023 నాటికి మీకు ఏజ్ అనేది చూస్తారు. ఒక్కరోజు ఎక్కువైనా కూడా తీసుకోరు, కన్సిడర్ చెయ్యరు. సో మీరు ఏనుకోకుండా ఒక్కసారి ఇక నోటిఫికేషన్ 1 హాఫ్ అవర్ టైం మీది కాదనేసి ఒక్కసారి మీరు అంత పరిగణించండి. ఎవరి మాట నమ్మొద్దండి, నా మాటలు కాదు, మొగరి మాటలు కాదు. ఇప్పటికి ప్రతి ఒక్కరు కూడా మీకు మొబైల్కి వచ్చి ఉంటుంది నోటిఫికేషన్, క్లియర్ కట్గా 1 అవర్ చదవండి, తప్పు కానే కాదు, మీకు తెలిసిపోద్ది అనమాట. సో ఏ పోస్టుకు మీ క్వాలిఫికేషన్ ఏముంది, మీ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కూడా మీకు తెలిసిపోద్ది అనమాట. సో అయితే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు 1/7/2023. జనరల్ వాళ్ళకి అయితే మాత్రం 42 వరకు ఉండొచ్చు, అప్ టు 42 ఇయర్స్. మరి ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీఏ, బీసీబి, బీసీసీ, బీసీడి, బీసీఈ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయితే 10 ఇయర్స్, వీళ్ళందరూ కూడా మరో 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. 42 + 5 ఎంత, 47 ఏళ్ళ వరకు రాసుకోవచ్చు. ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితేనేమి, ఎక్స్ సర్వీస్ వాళ్ళు అయితేనేమి, మీరందరూ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం రిజర్వేషన్ ఉంది. అంటే అందరూ అనుకునేది అంటే 5 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు కదా, ఓసీ వాళ్ళకు ఇంకా పెంచుతారు అనుకున్నారు. కానీ ఏజ్ పెంపుదల ఇంకా లేదు, మనకు నోటిఫికేషన్ రాకముందే ఉండాలి. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏజ్లో పెంపుదల ఇంకా లేదు. ఎందుకంటే మనకు ఇద్దరు కాల్ చేశారు, సార్ అది 5 డేస్ ఎక్కువైంది, 1 వీక్ ఎక్కువైంది, మళ్ళీ అయినా ఏజ్ పెంచుతారా? సో మీరు మర్చిపోండి, ఇంకా ఏజ్ పెంపుదల ఉండే అవకాశం లేదు. ఏమున్నా కూడా మనకు నోటిఫికేషన్ ముందు వచ్చి ఉండాల్సిందే. సో మళ్ళీ పెంపిస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ లీగల్గా ఇంకోటి ఇంకోటి ఉంటాయి ఉద్దేశంతో. ఎటువంటి మార్పు పెంపుదల లేకుండా 42 కట్ ఆఫ్ యాజ్ ఆన్ 1/7/2023 ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 7 అయితే మాత్రం హైట్ గురించి కొంత ఇవ్వడం జరిగింది. దీంట్లో మేల్ వాళ్ళైతే 165 సెంటీమీటర్స్ ఉండాలి కంపల్సరీగా, ఫీమేల్కి అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదేమంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైడ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇది ఉందన్నమాట. సో ఫీజు గురించి చూస్తే 250 రూపీస్ 8 రూపీస్ పే చేయాలి, ఎవరు? జనరల్ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం 8 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది.
మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎటువంటి మార్పు లేదు. గతంలో ఒక వీడియో చేయడం జరిగింది, కానీ మీరు ఒకసారి చూడొచ్చు, సిలబస్ మొత్తం ఒక వీడియో చేయడం జరిగింది. సో ఏమేమి ఉంటాయి చెప్పడం జరిగింది, వీళ్ళు దాన్ని ఒకసారి చూడండి, మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేసుకో తెలుసుకోలేదు నేను. సో మనకుండేది ఏమంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, మరి మెయిన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఫైనల్గా మనకి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించి గౌరవపడమాకండి. ప్రస్తుతం మీరు ఆలోచించాల్సింది ఏమంటే ప్రిలిమ్స్ గురించి ఆలోచించండి, ఎందుకంటే మనకుండే టైం ఓన్లీ 6 డేస్ మాత్రమే, ఓన్లీ 6 డేస్. ఈ 60 రోజుల్లో నేను ప్రిలిమ్స్ ఎట్లా క్వాలిఫై కావాలని మీరు మాత్రం గమనించండి. ఆ తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిస్తాం, ఆ తర్వాత మళ్ళీ టైం ఉంటుంది, తర్వాత మనకు సిబిడి గురించి మనం ఆలోచిస్తాం. సిలబస్ పూర్తిగా ఎటువంటి మార్పులు చేర్పు లేదు. మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్లోనే, మళ్ళీ ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు చూడండి, లేదనుకుంటే మీరు నోటిఫికేషన్లో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది మిత్రమా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా? సో నోటిఫికేషన్ రాదనుకున్నాం, వచ్చింది 20 ఆ రోజు మనకు అఫీషియల్ లేదు, 21 కూడా వచ్చేసింది. ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ అంటారు, పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తి లేదు. కానీ మెయిన్స్ తర్వాత మళ్ళీ మనకు టైం ఉంటుంది, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ మార్చిలో అంతా 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి ఎగ్జామ్స్ పెట్టే ఛాన్స్ లేదు. ఏప్రిల్ అంతా ఎలక్షన్స్ హడాబడి ఉంటుంది, అప్పుడు లేదు. మేలో అంతా గవర్నమెంట్ ఫామ్ కావాలా, అది ఇది జరుపుకోవాలా, అది కూడా ఉండదు. అంటే మనకి ఎగ్జామినేషన్ మేబీ మే ఎండింగ్ లేదా జూన్లో ఉండబోతుంది, జూన్లో ఉండబోతుంది. కాబట్టి మినిమం అయితే మాత్రం మనకు మార్చి ఏప్రిల్ 2 నుంచి 3 మంత్స్ అయితే మినిమం ఉంటుంది. అందుకని ఎక్కువ కూడా పోయిన అవచ్చిన అవసరం లేదు. కాబట్టి మెయిన్స్ గురించి మీరు ప్రస్తుతానికి ఆలోచించమాకండి, ఓన్లీ మీ యొక్క ఫోకస్ అంతా ప్రిలిమ్స్ మీద పెట్టండి. సిలబస్ ఉంది, టైం తక్కువ ఉంది, ప్రిపరేషన్ కొనసాగించండి, ఒకరి గురించి పట్టించుకోవద్దండి, ముందుకెళ్ళండి. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ బిడ్ కానీ, మనకి యాప్ ఉత్తమ్ అకాడమీ 2 అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు అత్యద్భుతంగా మీకు అందించబోతున్నాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మన యొక్క నెంబర్ 868-80-80-82 కాల్ చేయండి. అయితే దీనికి సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ అడ్మిషన్ తీసుకోలేదు మేడం. సో ఆఫ్లైన్ సంబంధించి నో అడ్మిషన్స్ ఇన్ టర్నింగ్ పాయింట్. సో ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుందన్నమాట, కొత్త వాళ్ళకి ఎటువంటి అడ్మిషన్స్ లేవన్నమాట. సో 868-80-80-82 మీరు కాల్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కూడా. అదే మాదిరిగా మనకు ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మరియు మనకు ఉత్తమ్ అకాడమీ యొక్క 5M క్లబ్లో మీరు జాయిన్ కావాలనుకుంటే, మనకు 5M క్లబ్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలనుకుంటే, ఈ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే యాడ్మిన్ మాకు మెసేజ్ పెట్టండి. మీరైతే కానీ మీకు ఫ్రెండ్స్ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నా మాకు యాడ్మిన్ పేరు పెడితే మీ యొక్క నెంబర్స్ని కూడా యాడ్ చేసి యొక్క 5M క్లబ్ నుంచి మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ లాస్ట్ క్షణం వరకు మీరు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా దానికి రిక్వైర్మెంట్ ఏమైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని అప్లై చేసి సిద్ధంగా ఉండండి, యుద్ధానికి సిద్ధపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.